వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. ఇద్దరు ప్రేమికులు, ఇంతలో అబ్బాయికి పెళ్లి నిశ్చయమైంది. సడన్గా పెద్దవాళ్లకు తలొంచి పెళ్లి చేసుకోవాలా, లేదా తనని నమ్ముకుని ఉన్న ప్రియురాలు గొంతు కోయడం ఎలా అని మదన పడడం స్టార్ట్ చేశాడు. ఇలా చూస్తుండగా పెళ్లి గడియలు రానే వచ్చాయి. ఏముంది, ఆ తరపు బంధువులు ఈ తరపు బంధువులంతా పెళ్లి మంటపం నిండిపోతున్నారు. పెళ్లి కుమారుడిని తీసుకురావడానికి వెళ్ళిన బంధువులు షాక్. ఏముంది, పెళ్లి కొడుకు జమ్. పెళ్లి కూతురు తల్లిదండ్రుల పరిస్థితి ఏంటప్పుడు? పీటల మీద పెళ్లి ఆగిపోతుందని అనుకునే లోపే సినిమాలో హీరోలా నేనున్నానంటూ ముందుకొచ్చాడో యువకుడు. అమ్మాయి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడే అసలైన ట్విస్ట్. ఈ ముందుకు వచ్చిన యువకుడే ఈ అమ్మాయిని ముందుగా పెళ్లి చూపు చూసుకోవడానికి వచ్చిన వ్యక్తి. అయితే ఇతనిని కాదని మేనల్లుడికి వాళ్ళ అమ్మ బలవంతం మీద చేయడానికి నిశ్చయించారు. చివరగా నచ్చిన అమ్మాయి కోసం పెళ్లి పీడల మీద నుంచి పారిపోయిన హీరో ఒక్కరు. అయితే ఇక పెళ్లి చూపులు, ముందుగా పెళ్లి చూపులు చూసిన అమ్మాయి చేజిక్కినట్టే జిక్కి జారిపోయి మళ్ళీ చేజిక్కించుకున్న హీరో రెండో అతను. అంతా ఒక తెలుగు సినిమా చూస్తున్నట్టుంది కదా. ఇదండి కదా, ఇక్కడ మరో ట్విస్ట్ ఉందండి. ఎండ్ కార్డ్ ఏంటంటే, అసలు ఈ మొదటి హీరో, ఈ రెండవ హీరో వీళ్ళిద్దరూ రాసిన స్క్రిప్టేనా ఇదంతా అనే డౌట్ కూడా ఉంది.